అంతా మునిగిపోయిన తర్వాత ఆయన పరమాణించేది ఏంటి? ఏమన్నా అక్కడ పరమాణించడానికి అయినా ఏమన్నా 10 మందికి భోజనాలు పెడుతున్నాడా, లేకపోతే ఏమన్నా 2 లక్షలు తీసుకొచ్చి 2 కోట్లు తీసుకొచ్చి జనానికి ఏమైనా పంచుతున్నాడా? జనం వచ్చేవాళ్ళు సత్తానే ఉన్నారు, బాగా పరాయింపుతున్నా అంటే అంతా ఒడ్డెక్కిపోయినాక ఈయన పరాయించేదేంటి? ఏం పరాయింపులే? ప్రజలకు అండగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు అండగా ఉంటున్నాడు? దేని ఫలానానికి ఉంటున్నాడని చెప్పు. ఏమన్నా మునిగిపోక ముందు ఏమన్నా కట్టబోసాడా? మని నేనే పోసానని చెప్పడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని ఇది చేశాడు. ఆయన ఇల్లు ఎక్కడుంది? రాజధానిలో కదా ఉంది. మరి ఎవడన్నా ఆనందినవాడు అయితే తెలుసుద్ది, అందరికీ ఏం తెలుసుద్ది? వాడు మాట్లాడే మాటలకు అర్థం ఉందా దానికి? ఏమన్నా వచ్చిన తర్వాత ఈ నష్టమేదో తీరపరచుకోమను, ఎవడికన్నా 100 మందికి భోజనాలు పెట్టమను, ఎక్కడన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. బోల్డ్ మంది పెడుతున్నారు ఇవాళ, బక్కోళ్ళు బోల్డ్ మంది వండుకొచ్చి భోజనాలు పెడుతున్నారు. ఎక్కువైపోయి వాళ్ళు కాళ్ళ బారదెంగుతున్నారు. మరి ఎవడికన్నా భోజనాలు పెట్టాడా? ఎవడికన్నా 100 మందికి భోజనాలు పెట్టాడా? లేకపోతే ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఏమన్నా 10 మందికి పంచారా? దేనికి చెప్తున్నాడు? ఏదన్నా కారణం ఉండాలి కదా. అసలు మునిగిపోయేమో, వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, ఇల్లు తుడుచుకునేవాళ్ళు లేడు, ఇల్లు పెట్టేవాళ్ళు లేడు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నేను అది చేసా ఇది చేసా ఏం చేసావు? దేశమంతా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఎవడికన్నా గొడ్డకు మేత ఇచ్చావా? మొడుసులకి ఇపోతే ఇపోయావాయా? ఇదంతా మునిగిపోయినప్పుడు ఏమైనా గొడ్డకు మేత ఇచ్చావా? మరి అలా రకంగా అన్నప్రదేశ్ అలా రకంగా పంచుతుంటే చెప్పడానికి సిగ్గు లేకపోతే ఎవడేం చేస్తాడు? నేను ముఖ్యమంత్రి చేసిండి సిగ్గున్నాడు ఎవడన్నా చెప్తాడంట? ఆయన ముఖ్యమంత్రి చేసిండి 1 కోటి రూపాయలు నేను సహాయం ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వాలో తెలుసా అని అడిగితే ఇక్కడ ఉన్న 10 మంది ఏం చెప్తారు? ఏమా 1 కోటి రూపాయలు ఎవరికి ఇవ్వాలి? ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా, ముఖ్యమంత్రి ఎవరికి వెళ్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడికి ఎవరికి పంచి పెట్టాలి? మరి సిగ్గేముంది? ఆయన చెప్పాడు 1 లక్ష అంటాడు, 1 కోటి అంటాడు, 10 కోట్లు అంటాడు. ఇచ్చేదా చచ్చేదా? అది పైనుంచి డబ్బు వస్తుంది కదా, కింద వీళ్ళు చదువుకోవాలి కదా. ఎవడికేమిస్తాడు? చెవులన్నీ మునిగిపోయినాయి, వాళ్ళకేమిస్తాడు? ఇవన్నీ వచ్చిన తర్వాత లెక్కలు కానీ ఇప్పుడు అసలు మునిగిన వాళ్ళు ఒడ్డు ఎక్కలేదు. ఇంకా అప్పుడు ఆడికి ఏమిస్తాడు అంటే ఏం చెప్తా? కొబ్బరి పథకాలలో ఇప్పుడు ఏం చేశారండి? చెప్తారు చేద్దానని కానీ చేసినవి ఏది? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు స్కూలు ఇదే మన బస్సు ఫ్రీ అన్నారు, 3 బండ్లు గ్యాస్ అన్నారు, 4 ఏళ్ళు పెన్షన్ ఒకటేగా ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఇంటర్వ్యూలో చిక్స్లో ఒక్క పెన్షన్ తప్పితే ఇంకేమున్నాయి? అన్నా క్యాంటీన్ కూడా మేము ఓపెన్ చేసామంటున్నారు కదా. అన్నా క్యాంటీన్ చేస్తే అది ఎక్కడో టౌన్లో ఉంటాయి, ఇది పల్లెటూరు, ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ మన పెనూరు నుంచి సిటీకి విజయవాడ వెళ్ళి అన్నా క్యాంటీన్ తినొస్తాడా? 30 రూపాయలు ఛార్జీ పెట్టుకుని తినొస్తాడా? చెప్పండి. పెనూరుకి దానికి 15 కిలోమీటర్లు వస్తాయి, 15 కిలోమీటర్లు వెళ్ళి అన్న క్యాంటీన్ దగ్గర తినొస్తాడా? ఈ మళ్ళీ ఎక్కడ ఉంటే ఉపయోగపడతాయి. ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు కదా. మరి ఆ భయం వేసేటప్పుడు ఫస్ట్ ఇవ్వకూడదుగా వాళ్ళకి హామీలు. ప్రజలకి హామీలు ఇచ్చాను వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఖజానా ఖాళీ అంటే ఫస్ట్ నుంచి మోసం చేయటమే ఆయనకు అలవాటు, అదే ఇప్పుడు కూడా అదే. అంటే ఏంటండి మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయలేరంటారా? లేడు. ఎందుకని ఆయన 3 సార్లుగా సీఎం చేశారు అంటే సిక్స్ మన ఖజానా ఖాళీ అనే మాట ఆయన అనకూడదు. ఖజానా ఖాళీ అనే మాట అనకూడదు. నేను చేస్తానని అన్నాను కానీ ఖజానా ఖాళీ అంటే ప్రజలకి అనుమానం వచ్చిందిగా. అమ్మదేవిని అన్నాడు, పూహుల దేవిని అన్నాడు, ఇది సర్దు సర్దుకున్నాడు. ఎప్పుడే సంవత్సరం దాకా ఏం పూహు ఏమి వాడు? ఇక్కడ ఈడేం పగలు తీసేది ఏమి ఉండదు అక్కడ? కాకపోతే ఏంటంటే తోసూది ఎంగడు అంతేకా, ఈడేమి పగలు తీసేది ఏమి ఉండదు ఇక్కడ. అమ్మదేవిని అన్నాడు అప్పుడే అయిపోయింది. ఏమో మరి అన్నా క్యాంటీన్లు అంటున్నావు, ఈడు భరించే కాదు కదా, ఈడు భరించాడా? ఎవడన్నా ఈడు భరించడు కదా, లోకులు భరించేదే కదా. నీ పోటాడు ఆ పోటాడు ఆడాడు ఆడాడుగా. 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇప్పించాడు. ఎవడయ్యే ఎవడే ఇప్పించాడు? చంద్రబాబు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిందా? సంస్థ ఇచ్చింది. ఎవడే ఇచ్చాడు? నేను ఇప్పించాను అంటాడు. ఎవడే ఇప్పించాడు? ఎవడే ఇప్పించాడు? పగలని ఇంత మంది మాట్లాడడం అంటే ఇచ్చాను రా చూపించావు. ప్రజల సొమ్ము ఇచ్చారా అన్న? సంస్థ ఇచ్చింది 1 కోటి రూపాయలు. సంస్థ ఎవడన్నా ఎవడని ఇస్తారా? ఇప్పుడు నీకు నీ జీతం ఎంత? ఈ 10,000 అనుకో, 1 కోటి రూపాయలు నీకు సత్య ఇస్తా ఇప్పిస్తారా ఉన్నా? ఇవన్నీ ఎవడకాడే దోసు తింగటమే. ఈ 10 దోసు తింగాడు, ఆడు 20 దోసు తింగాడు, ఆడు మొత్తం దోసు తింగాడు, అంతే తేడా. కానీ ఎవడ ఏమి నీతివంతులేం కాదు, అందరూ ఒకదే అవధాని చెందినాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. మరి ఎందుకు తెంగించుకున్నాడు? ముందు మాట్లాడేటప్పుడు తెలియదా?
పడుకునేటప్పుడు కడిపోతుంది తెలుసుగా, మాటలు చెప్తాక పనులు చేస్తాక బోర్డు తేడా ఉంటుంది. ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యం మంచి చేయడం కానీ వాళ్ళ మాదిరి తెలుగుదేశం వాళ్ళ మాదిరి అరాజకం లేదు ఇక్కడ. ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో అరాజకం అనేది లేదు. అది ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికే సాధ్యం. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరిని కడుపు కొట్టడం అన్నీ మా సార్కు లేదు. మాకు ప్రజల వద్దన పాలన అమ్మ ఒడి పడుతుంది, గోరుముద్ద పెడుతున్నాడు. వాళ్ళు పెట్టినారా అమ్మ ఒడి అంటే వాళ్ళకు తెలుదు. చంద్రబాబు నాయనకి అమ్మ ఒడి అనేది తెలియదు. అమ్మ ఒడి అనేది చంద్రబాబు నాయనకి తెలియదు. అసలు ఇంటింటికాడికి రేషన్ వస్తుంది, పింఛన్ వస్తుంది ఇంటికాడ. ముఖ్యంగా పింఛన్ ఎందువలన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్ల కింద పోయి కూర్చుంటే నేరు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చెట్ల కింద స్కూల్ దగ్గర కూర్చుంటే నేరు. ఇదే ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ఇంటింటికాడి పోయి డోర్ కొట్టి చీకట్లు 5:30కి ఇస్తున్నాడు. పార్టీ మీద అభిమానంతో కాదు చెప్పేది, చేసే సేవ మీద అభిమానంగా చెప్తున్నాం. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదా వాడు ఎవరో నూటికి ఒక్కడే అనేది, అది అందరికి అనడం లేదు. అది నూటికి ఒక్కడే అనేది, అది సరిపోనోడైతేనే మనం తిని తినకపోని ఒకటే విధంగా ఉండే ప్రభుత్వం ఒక జగనన్న ప్రభుత్వమే. ఇప్పుడు మరి షర్మిల గారు కూడా, ఇప్పుడు నల్లిరెడ్డి సునీతారెడ్డి గారు కూడా అప్పుడు ఏమంటున్నారంటే, నేను రాజశేఖర రెడ్డి వారసుని, రాజన్న బిడ్డని అంటున్నాను. ఆయమ కూడా వైఎస్ఆర్ కుటుంబరాలే. ఆయమ ఘన ఫస్టులో 5 ఏళ్ళ కిందట ఎట్టున్నేదో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉండింటే ఆయమ వైఎస్ఆర్ కుటుంబానికి ఆడబిడ్డని మేము ఆయన తీసేయము. ఆమె ఏదో అచ్చా ఆయన సమస్యల వల్ల వాళ్ళు డ్రాప్ అయిన దాని గురించి మేము మాట్లాడాం. పప్పు చేసే పని పప్పుగాడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ కాటిచీనికి వచ్చింది ఆయనకు, ఏమీ లేదు. మనము పొత్తు తెచ్చుకోవాలి. మేము జగన్ సార్ పొత్తు తెచ్చుకోవాలి అందరి మాదిరి. వాళ్ళు టీడీపీలో 3 పొత్తులు ఉన్నాయి, వైఎస్ఆర్కు పొత్తులు లేవు. మేము ఒకటే దాని మీద సిద్ధంగా ఉంటే సిద్ధంగానే ఉన్నాం. పవన్ కళ్యాణ్ దించేస్తాడు. ఆయన సినిమాలకైతే తరమయ్యేది. పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసుకోనికైతే తరమయ్యేది. రాజకీయం అనేది పవన్ కళ్యాణ్కు తెలియదు. ఏమిటంటే చంద్రబాబు నాయుడు పొత్తు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పొత్తు తెచ్చుకున్నాడు, బీజేపీని పొత్తు తెచ్చుకున్నాడు. ఈ 3 పొత్తు వచ్చే పొరపాటు నేను కూడా నిలబడే, నేను కూడా గెలుస్తాను చెప్తా. మనం చేసినాము అభివృద్ధి, ఏం చేసినాము, ఏం చెందాలా అది తెలిసినోడైతే రేపు పొద్దున ఆలోచించి. ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు చూసిన పథకాలు చూసి ఓట్లు వేసారంటారా? ఆయనకు ఓట్లు ఎవరు వేశారండి? ఈవీఎంల మోసంతో గెలిచి ఓట్లు ఎక్కడేశారు? ఆయనకి ఓట్లు వేశారా ఏంటి? ఆయనకు ఓట్లు ఎవరు ఇలా? ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. జగన్ పరిపాలన 1గా ఉంది, మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ఈయన బూట మాటలు ఎవరు నమ్మరు. ఇవన్నీ అనవసరమైన మాటలు. ఈవీఎం కాదు, ప్రజలు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకం వల్లే మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు కదా, పొరపాటు అది. ప్రజలందరూ జగన్ గారి వైపే ఉన్నారు. ఆయన ఓట్లు పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసేది ఎవరండి? అసలు 21 సీట్లు ఆయనకి ఎలా వస్తాయి? ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది? అన్ని చోట్ల ఎంత మెజారిటీ ఎక్కడొస్తుంది? ఇవన్నీ పెద్ద స్కామ్ జరిగిందండి బాబు. ప్రతి వాడికి తెలుసు, రాజకీయం తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. దాని గురించి మనం చర్చించుకోవడం అనవసరం. దాని గురించి కోర్టులో వేసిన కేసులు నడుస్తున్నాయి, అది త్వరగా బయటకు వస్తుంది.